కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఆయన సంబంధించిన కంపెనీల మీద దాదాపుగా 30 చోట్ల ఈరోజు ఐటీ దాడులు జరిగాయి. ఈ ఐటీ దాడులు జరగటమే కాకుండా దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులను కూడా ఐటీ అధికారులు తీసుకువెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇంతకుముందే మీరు చెప్పారు, 2 రోజుల క్రితం ఎన్టీవీతో చెప్పారు ఐటీ దాడులు జరుగుతాయని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ దాడులను ఎలా చూడాలి? ప్రధానంగా ప్రత్యేకంగా చూడాల్సింది కూడా నాకేం అనిపించడం లే, కక్ష సాధింపు చర్యగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖు అంటే రేపు లాస్ట్ డే నామినేషన్కి. ఈరోజు మంచిగా ఉందని రాష్ట్రంలో 60% అభ్యర్థులు నామినేషన్ ఈరోజు లేస్తున్నారు. దాంట్లో నేను కూడా, నేను నిలబడే పాలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయాలని 2 డేస్ ముందే డిసైడ్ చేసి క్యాడర్కి అంతా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 10:30-11 గంటలకు నామినేషన్ అన్న టైంలో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 5:05 నా ఇంటికి వచ్చి వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అంటే నేను నో అని చెప్పలేను కదా. ఐటీ డిపార్ట్మెంట్ వచ్చింది. వచ్చినప్పుడు నేను నామినేషన్ డేట్ ఫిక్స్ చేశాను అని నేను అంటే వాళ్ళ వారు అనేది ఏంటంటే మేము పర్మిషన్ తీసుకోవాలండి అని. అంటే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యక్తికైనా ఎన్నికల్లో ఏదే రకంగా అయితే పాల్గొనొచ్చో ఆ పాల్గొనే నా హక్కుని హరించే కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో ఇది చాలా బాధాకరమైంది. నేను సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా కమ్యూనికేషన్ చేశాం, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా లెటర్ కమ్యూనికేట్ చేశాం. ఇలా ఉంది అని అంటే అది మరి వాళ్ళకి కమ్యూనికేట్ చేసిన తర్వాత నన్ను నామినేషన్కి పర్మిషన్ ఇచ్చారా లేకుంటే వీళ్ళే డెసిషన్ తీసుకున్నారా, యాక్చువల్ పొజిషన్ నాకు తెలియదు. కానీ కపుల్ ఆఫ్ అవర్స్ నాకు టైం ఇచ్చి మళ్ళీ మీరు 2:30 రావాలని అన్నప్పుడు మళ్ళీ 2:30 నేను వచ్చి ఉంటే ఇప్పుడే కంప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళారు. అంటే 12 గంటల పాటు ఐటీ రైడ్స్ మీ ఇంట్లో జరిగినాయి, దీనికి సంబంధించి మీ వద్ద నుంచి దొరికింది ఏం దొరికినాయి, మీకున్న సమాచారం వాళ్ళు మీకు ఏం చెప్పారు? ఇక్కడ కానీ ఇంట్లో ఊర్లో కానీ మిగతా ప్రాంతం దగ్గర కానీ నా దగ్గర ఏమైనా ఉంటే కదా వాళ్ళకి దొరకటానికి. నా దగ్గర ఉన్న అంతో ఎంతో డబ్బు ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో మా కంపెనీ చేసిన వ్యాపారం చేసిన డబ్బులు బిల్స్ రూపంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాటిని అట్టి పెట్టుకున్నాడు. ఆనరబుల్ హైకోర్టుకి నేను అప్రోచ్ అయితే హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే కంటెంప్ట్కి పోతే కంటెంప్ట్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా మళ్ళీ అప్పీల్కి పోయారు. నాకు డబ్బు అనేది నాకు ఉన్న అంతో నేను కష్టపడి నా కుటుంబం కష్టపడి సంపాదించిన డబ్బు వైట్ రూపంలో ప్రభుత్వం దగ్గరే ఉంది. ఆ డబ్బే లేదా ఆ డబ్బే రాకపోతే నా దగ్గర డబ్బే నుంచి వస్తుంది. దీనికి సంబంధించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని అంటే ఇబ్బందులు పెట్టారని కూడా మీరు? ఎలా, నా అల్లుణ్ణి ఆర్ సురేందర్ రెడ్డి గారు మనవడు, రఘురామ రెడ్డి గారు 2వ కొడుకుని నా బిడ్డనిస్తే తను అమెరికా నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ క్రితమే తను బ్యాక్ వస్తే తనకు అసలు ఏందో వాళ్ళ ఇంట్లో ఏడ ఏముందో కూడా తెలియదు. తను ఒక్కడ ఇంటి దగ్గర ఉంటే నువ్వు ఇది చూపించు అది చూపించు లేకుంటే చూపించకపోతే అరెస్ట్ చేస్తాం ఏది జైల్లో పెడతాం వాట్ ఇస్ దిస్ అండి. అంటే దే వీఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్స్ కదా. మీకు ఈ రాష్ట్రంలో నీతిగా వ్యాపారం చేసి ఎవరో కట్టినంత ట్యాక్స్ 10% ట్యాక్స్ ప్రాఫిట్ చూపించి ట్యాక్స్ కడుతుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ మా కుటుంబ సంస్థ. అటువంటి కంపెనీ మీద అటువంటి వ్యక్తుల మీద మీరు గౌరవించాల్సింది పోయి ఎవరో కేంద్ర ప్రభుత్వమో లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమో ఏదో బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తుందని మీరు నడిచి ఇలా ఇబ్బంది పెట్టే దాంట్లో ఎంతవరకు సమంజసం ఇది? ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అరాచక ప్రభుత్వాలని అంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ కుట్రగా మీరు వర్ణిస్తారు? 200% మొదటి నుంచి మేము చెప్తున్నాం. ఇవాళ నా మీద ఏదో రైడ్ అయిందని నేను చెప్పడం కాదు, నేను నిన్న ప్రెస్ ముందు చెప్పిన 17-18 గంటల లోపే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. నేను ఇంత తొందరగా అయితే నేను జనరల్గా కాంగ్రెస్ కార్యకర్తల మీద జరుగుతుంది నా మీద కూడా జరుగుతుందేమో, ఇది నాకు ఇన్నర్ సైడ్ ఇన్సైడ్ ఇది ఊహించి చెప్పినట్టుగానే ఉందనేది ఆరోపణ. అదే నేను అప్పుడే చెప్పాను, ఇది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు, నేను గెజ్జేసి చెప్తున్నానని నేను ప్రెస్ మీట్లో చెప్పాను. 2 రోజుల క్రితం ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ కూడా చెప్పాను. సో ఇవాళ ఏదైతే జరిగిందో ఏందో ఇది, అసలు ఈ పరిస్థితి ఏంది, ఈ వ్యవస్థ ఏంది, ఈ కథ ఏంటి, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఏడున్నాం మనం అనేది అర్థం కావట్లేదు. అంటే 10కి 10 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గడపదొక్కనివ్వని అసెంబ్లీ గడపదొక్క మీరు చెప్పారు, అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకి మీరు ఆర్థిక సహకారం చేస్తున్నారనే నేపథ్యంలో ఇది జరిగి ఉంటుందని భావిస్తున్నారు?
ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సహాయం చేసే పరిస్థితుల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేడండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి న్యాయంగా సంపాదించిన డబ్బంతా కూడా ఆ కలవకుంట సొంత ట్రస్ట్ లాగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలోనే అట్టి పెట్టుకున్నాడు ఇక నా దగ్గర డబ్బే అనుంచి వస్తది నేను ఎవరికన్నా నాకు నాకే లేదా ఇక నేను సాయం చేసే పరిస్థితి ఏడ ఉంది అసలు ఈ ఆలోచన ఏంటి ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కళ్ళను కూడా అసెంబ్లీ గేట్ తాకనిచ్చే పరిస్థితి ప్రజలు లేరు ప్రజలు నాకు చెప్పింది నేను చెప్తున్నాను వాళ్ళు అసెంబ్లీ గేట్ తాకనే తాకరు అని చెప్పి ఈ ఐటి దాడులతో మీరు డిస్టర్బ్ అయ్యారా ఏంటి పరిస్థితి డిస్టర్బ్ అవ్వటం కాదు అంటే ఇలా బెదిరించి అదిరించి ఏదో మైండ్ సెట్ నామినేషన్ చేసిన టైంలో కపుల్ ఆఫ్ అవర్స్ ఉండానంగే ఇలా చేస్తే నేను మనిషినే కదండి నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా కార్యకర్తలు కదండి అభిమానులు కదా వాళ్ళకి మనసు ఉంటది కదా ఏదైతే వీళ్ళు చేసిన దానికి కార్యకర్తలు రివోట్ అయ్యి ఏదైనా జరగరాంది జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అది ఎవరి మీద నింద మోపాలనుకుంటున్నారు కేవలం ప్రవోక్ చేసి తప్పు వీళ్ళు చేశారని ఒక చిత్రం చూపించి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రజలనొక్కి దూరం చేయాలని వీళ్ళు పగటి కలలకంటున్నారు కలలు కలల్లాగానే మిగిల్చడానికి తెలంగాణ ప్రజలు ఉన్నారు రేపు ఓటు అనే ఆయుధం ద్వారా తెలంగాణ ప్రజలు రెండు పార్టీలకి బుద్ధి చెప్తారు అంటే మీరు మీ భార్య అదే విధంగా కొడుకు తమ్ముడిని కూడా తీసుకెళ్లారు మిమ్మల్ని కూడా రమ్మన్నారా ఏంటి పరిస్థితి నన్ను రమ్మనంటే మీరు నన్ను రమ్మనేది మీరు రిటర్న్ అక్కడ రాసిస్తే టోటల్ గా నేను ఫస్ట్ నేను కోర్టుకి అప్రోచ్ అవుతాను నాకు నైతికంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న నా హక్కు ఏదైతే ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు నేను క్యాంపెయిన్ చేసే హక్కుని మీరు అరించే రైట్ మీకు లేదు మీకు రైట్ ఉంటే మీరు రాసివ్వండి అని చెప్పాను సో అప్పుడు మీరు వద్దులేండి మేము మీ కుటుంబ సభ్యులను తీసుకుపోతాం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లారు ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తుంది ప్రధానంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి రాకుండా ఉండటం కోసం కాంగ్రెస్ నాయకుల్ని వేధింపుల చర్యల్లో భాగంగా ఈ చర్యలు పాల్పడుతున్నారని అయినప్పటికీ ప్రచారంలో కానీ ఎక్కడ కూడా వెనకంజ వేసేది లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి